కర్నూలు జిల్లా చిన్నహోతూరు గ్రామంలో ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో వైభవంగా నిర్వహించే శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లోని చివరి రోజున శివపార్వతులకు కళ్యాణం జరిపిస్తారు. ఈ వేడుకల్లో భక్తులు కొన్ని తప్పులు చేశారనే ఆగ్రహంతో వీరభద్రస్వామి ఆలయ పూజారి రూపంలో ఉత్సవ విగ్రహాల్ని తలమీద పెట్టుకుని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తుల్ని కాలితో తంతారు. గత 500 ఏళ్లుగా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నామని ఇక్కడి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇలా పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందనే నమ్మకం వెనుక ఓ కథ దాగి ఉందని, అందుకే ఈ ఆచారాన్ని భక్తితో మన పెద్దల కాలం నుంచి పఠిస్తున్నామని ఇక్కడ గ్రామస్తులు చెప్పారు. కాలుతో తోలేసుకుంటే ఏటా పంటలో బాగా పండుతామని మా ప్రజలు కోరుతున్నారు. అందుకే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఏటా. సరే, నమస్తే. చిన్నవతల గ్రామం సిద్ధరామేశ్వర జాతరలో ఇది కార్యక్రమం చేసేది సంవత్సరానికి ఒకసారి పూజారి కాలుతో తోలేసుకుంటే ఏటా పంటలో బాగా పండుతామని మా ప్రజలు కోరుతున్నారు. అందుకే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఏటా. సరే, నమస్తే. చిన్నవతల గ్రామం సిద్ధరామేశ్వర.